सखी कार्यक्रमानिकी तिरिगि स्वागतम मेत्तनि मट्टिनि मुट्टुकोनि तव्वि बादुलु कट्टि अब्बा एन्नेळ्ळैंदो गुर्तुंदा अंडि एवरैना मोक्कलु नाटुतुंटे तडि मट्टितो आडुकुन्न ना बाल्यं ना गुर्तुस्तुंटुंदि मल्लेपूल परिमळंला वानजल्लुकि तडिसिन मट्टि परिमळं गाढंगा मनल्नि अल्लुकुंटुंदि चदुवुलु उद्योगालतो हडावुडि बतुकुल्लो मोक्कलतो माट्लाडेंदुकु कानि पलकरिंचेंदुकु कानि एवरिकि तीरिक लेकुंडा पोतुंदि मरिन्नि संगतुलु ఈ కార్యక్రమం చూసాక మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి హేమలత గారు గెస్ట్ గా వచ్చారు మరి ఈనాటి వంటల సందడిలో హేమలత గారు ఏం వెరైటీ ఐటమ్ తయారు చేసి చూపించబోతున్నారు తెలుసుకుందాం ముందుగా హేమలత గారికి స్వాగతం చెప్పేద్దాం నమస్కారం హేమలత గారు నమస్తే అండి సో ఏదో సంథింగ్ స్పెషల్ చూపిస్తాను ఇవాల్ సకలందరికీ అన్నారు ఏంటా స్పెషల్ ఐటమ్ మిక్స్డ్ లడ్డు అండి మిక్స్డ్ లడ్డు ఓకే అంటే మరి మిక్స్డ్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా ఓకే అండి పల్లీలు మినపప్పు నువ్వులు కాజు బెల్లం నెయ్యి పుట్నాల పప్పు మరి తయారు చేసే విధానం చెప్తారా తప్పకుండా ఓకే ముందుగా పల్లీలు వేయించుకుందాం పల్లీలు వేయించాలా ఓకే అంటే బాగా ఎక్కువ ఫ్రై చేయాలంటారా కొద్దిగా వేగితే సరిపోతుంది కొంచెం వేగితే సరిపోతుంది నేతులు వేయించాలా ఓకే పల్లీలు మాత్రం మామూలుగానే వేయించాలి కదా అలాగే మీరు బెల్లం కూడా ఇంగ్రీడియెంట్ ఇందులో ఉంది కాబట్టి మంచి ఐరన్ కూడా రాజు కూడా ఓకే కొంచెం హైలో పెట్టొచ్చా సరిపోతుంది సరిపోతుంది కొంచెం కొద్దిగా వేస్తే సరిపోతుంది కొద్దిగా వేయించేసి మినపప్పు కూడా దీంట్లోనే వేయించేసా ఓకే బానే కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్నట్టు ఉంది కదా వంటల్స్ అందరు చూస్తూ ఉంటారా చూస్తుంటాం ఓకే తర్వాత మినపప్పు కొద్దిగా వేయించుకో ఇది కూడా బాగా డీప్ గా ఫ్రై చేయాలా కొద్దిగా అంటే కొంచెం స్మెల్ మినపప్పు ఒకలాగా వస్తుంది కదా పచ్చి తింటే ఓకే నీతిలో ఆ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత పోతుంది పోయాక మిక్స్ చేసుకోవచ్చు ఇంకా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకో కొంచెం బ్రౌన్ కలర్ కూడా వస్తుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకో ఓకే నీతిలో వేయించారు కదా మంచి స్మెల్ వస్తుంది మినపప్పు కూడా మంచిది కదా హెల్త్కి వాసన ఇస్తుంది కదా హెల్త్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ బెల్లం కరిగించుకుందాం బెల్లం కరిగించాలా ఓకే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు దీనికి 1 కప్ ఉంది కాబట్టి సరిపోతుంది ఇది కూడా బెల్లం కూడా ఒక కప్పే యా ఒక కొద్దిగా ఇంత వాటర్ పోస్తే వాటర్ కూడా కరుగుతుంది చూడండి ఎంత కొంచెమే పోయండి కొంచెం చాలా సార్ బెల్లం ముక్కలు ముక్కలు కింద ఉంది కదా దానంతట అది కరిగిపోతుంది కరిగిపోతుంది ఆ కొంచెం అందుకే వాటర్ వేసాం ఓకే మామూలుగా కరిగి మనం లడ్డూ చేసుకునే దానికి వచ్చేసి సరుకు తీగ పాకం రాకుండా మామూలుగా కొంచెం లేత పాకం వస్తుంది సార్ ఇది కరిగిపోతుంది మనం అది పల్లీ పొట్టు తీసేద్దాము ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్ లో వేసి మిక్స్ చేసుకుందాం ఓకే ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోతుంది యా ఓకే సో జీడిపప్పు పుట్నాల పప్పు ఓకే పల్లి మిక్సీలో వేసి తీసుకుంటాను ఓకే హేమలత గారు చూడండి ఓకేనా ఓకే సరిపోతుందండి కొంచెం పెద్ద చేర్చా కాస్త నెయ్యి వేసుకుందాం బెల్లం వేసారు వాటర్ కొద్దిగా వేసి పాకం వస్తుంటే కొంచెం నెయ్యి వేయాలి కొంచెం ఇలా చూసుకోవాలండి ఓకే కొద్దిగా వాటర్ వేయాలి కొంచెం నెయ్యి వాసన వస్తుంది ఓకే ఇప్పుడు దీంట్లో ఇది మిక్స్ చేసింది వేసేసారు ఓకే కొంచెం స్టవ్ చిన్న చేసుకుందాం అంతా ఇక్కడ ఉండలు రాకుండా కలుపుకోవాలేమో కదా బాగా లేదంటే మళ్ళీ
అన్ని ఈక్వల్ గా ఒక్కొక్క కప్పు తీసుకున్నారు కదా అవునండి లడ్డు కడతాం కదండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా ఉంచితే బాగా తిప్పుతూ మంచి ఆ లడ్డు కట్టడానికి వస్తుందన్న లడ్డు అన్న